కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు వారు మాట్లాడతారు, మోదీ ప్రభుత్వం మూడోసారి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని. చిదంబరం గారు నిన్న మేము అధికారంలోకి వస్తే సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను తొలగించేస్తామని చెప్పి పూర్తిగా అవగాహన రహిత్యము లేదా చరిత్రను వక్రీకరించడము, భారతీయ జనతా పార్టీ మోదీకి పెరుగుతున్న ఆదరణను ప్రజలను తప్పుదో పట్టించడానికి, ముస్లిం దేశాల్లో లేనటువంటి ఆ యొక్క భద్రత రక్షణ, వారి ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులు గొప్పగా ఘనంగా ఇక్కడ భారతదేశంలో ముస్లింలకు ఉన్న విషయాన్ని కూడా ఇవాళ వాళ్ళు విస్మరిస్తారు. ఒకసారి చిదంబరం గారు కళ్ళుండి మరి చూడలేకపోతున్నారా, చెవులుండి వినలేకపోతున్నారా? ఆ పొరుగు దేశాల నుండి ముస్లింలు కూడా ఏ రకంగా అర్ధనాథాలు, భారతదేశం మాకు నాయకత్వం కావాలి, మోదీ గారు మరి మా దేశానికి కూడా నాయకుడు కావాలి అనేటువంటి ఉద్యమాలు అక్కడ కొనసాగుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను రెచ్చగొట్టడానికి ఈ యొక్క ఎన్నికల్లో ఈ సిఏ అనే దాన్ని పావుగా వాడు. కాబట్టి ఇవాళ చిదంబరం గారు తన నర నరాన హిందువుల పట్ల ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన, వారికి ఏ రకంగా ఇవాళ అధికారులకు వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పడం అనేది భారత పౌరులందరినీ కూడా ఇవాళ కలవరపరుస్తా ఉన్నది. ఖచ్చితంగా మరి మోదీ గారు మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత ఏ రకంగా మొన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు అమిత్ షా గారు, అది అమలు చేసి తీర్తాం. ఎవరి పౌరసత్వం తీసేది లేదు, చరణ కూర వచ్చేటువంటి మైనార్టీలుగా ఉండేటువంటి ఆ పొరుగు దేశాల నుంచి వారికి మాత్రమే పౌరసత్వం కల్పిస్తారు.